గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కృష్ణపట్నం పోర్ట్, నెల్లూరు సమీపంలో ఉన్న కృష్ణపట్నం పోర్ట్ ప్రస్తుతం నవేగా గ్రూప్ ఆపరేట్ చేస్తున్న పోర్ట్ ఇది. సో ఈ పోర్ట్లో అదాని గ్రూప్ 70% స్టేక్ అంటే మెజారిటీ వాటా చేజిక్కించుకోబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. సో సుమారుగా ఈ 70% వాటా కోసం 5,500 కోట్ల రూపాయలు నవేగా గ్రూప్కి అదాని చెల్లించబోతోంది. సో కారణాలు ఏంటి, ఎందుకు అదానికి అమ్మివేస్తున్నారు కృష్ణపట్నం పోర్ట్ని అనేది కారణాలు తెలీదు. ఎందుకంటే 30 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇది. సెప్టెంబర్ 2004 నుంచి కూడా నవేగా గ్రూప్ కృష్ణపట్నం పోర్ట్ని నిర్వహిస్తోంది. ఇదేంటంటే డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ 30 ఇయర్స్ పాటు నిర్వహించేలా కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఇది. సో 30 ఇయర్స్ ప్లస్ మరొక 20 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉందంటే మొత్తం 50 సంవత్సరాలు 2054 వరకు కూడా ఆపరేట్ చేసే వీలున్నప్పటికీ కూడా బట్ పోర్ట్ని మెజారిటీ స్టేక్ అమ్మివేయాలని చెప్పేసి గ్రూప్ యాజమాన్యం సివి రావు, అందరికీ సుపరిచితమైన పేరే ఇది, సి విశ్వేశ్వరరావు లేదా చింతా విశ్వేశ్వరరావు, ఆయన కృష్ణపట్నం పోర్ట్ ఓనర్. సో ఆయన ఇద్దరు కుమారులు కలిపి కృష్ణపట్నం పోర్ట్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వన్ ఆఫ్ ది వెరీ సక్సెస్ఫుల్ పోర్ట్స్ ఇన్ ది కంట్రీగా కృష్ణపట్నం పోర్ట్ని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం సుమారుగా 45 మిలియన్ టన్స్ ఆఫ్ కార్గోని 10 బెర్తుల నుంచి నిర్వహించే కెపాసిటీ కృష్ణపట్నం పోర్ట్కు ఉంది. అలాగే సుమారుగా 1.2 మిలియన్ టీఈయూ కెపాసిటీ అంటారు. సో అటువంటి ఒక కెపాసిటీ కంటైనర్ టెర్మినల్ కూడా ఉంది. ఇది ఇప్పటిదాకా 5 లక్షల టీఈయూస్ ఆఫ్ కార్గోని హ్యాండిల్ చేసింది కృష్ణపట్నం పోర్ట్. సో కృష్ణపట్నం పోర్ట్లో ప్రస్తుతం 92% స్టేక్ ఉంది సివిఆర్ గ్రూప్కి. చింతా విశ్వేశ్వరరావు అండ్ ఫ్యామిలీకి సుమారుగా 92% ఉంది. మరొక 8% ఓవర్సీస్ ఇన్వెస్టర్ 3i అనే గ్రూప్కి ఉంది. సో 3i నవేగా కూడా కొద్దిగా ఈ మధ్య విభేదాలు వచ్చాయి స్టేక్ సేల్కి సంబంధించి. సో ఆల్ ఇన్ ఆల్ ఒక మళ్ళీ తెలుగు వారికి చెందిన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక పోర్ట్ని గుజరాతీ గ్రూప్ అదానీ గౌతమ్ అదానీ గ్రూప్ చేజిక్కించుకోబోతోంది. సో ఏమిటి కారణాలు అనేది మనకు తెలియదు. ఎందుకంటే టాప్ 3 కార్పొరేట్ గ్రూప్స్, తెలుగు రాష్ట్రాలకు చెందిన టాప్ 3 కార్పొరేట్ గ్రూప్స్లో ఒకటిగా వెలుగొందుతున్న నవేగా ఎందుకు తన పోర్ట్, ఎందుకంటే ఫ్లాగ్షిప్ కంపెనీ అంటాం కదా. సో ఒక గ్రూప్లో బాగా లీడ్లో ఉండే కంపెనీని ఫ్లాగ్షిప్ కంపెనీ అంటాం. సో అటువంటి ఒక ఫ్లాగ్షిప్ కంపెనీని అమ్మివేసి మేబీ ఇతర బిజినెస్లు బహుశా కంటిన్యూ చేస్తారు. లైక్ వాళ్ళు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన చాలా ఆపరేషన్స్లో ఉన్నారు. పోర్ట్ ఒకటే కాకుండా దే ఆల్సో హ్యావ్, ఇంతకుముందు మచిలీపట్నం పోర్ట్ కూడా వీళ్ళదే నవేగా గ్రూప్కే వచ్చింది, దాన్ని కూడా అందులో మెజారిటీ స్టేక్ను కూడా అమ్మివేస్తున్నారని వార్తలు వచ్చాయి. సో ఎనీహౌ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రామినెంట్ గ్రూప్కి సంబంధించిన ఆస్తుల అమ్మకం అనేది ఇట్స్ ఎ బిగ్ బ్రేకింగ్ న్యూస్ యాజ్ ఫర్ యాజ్ న్యూస్ ఈజ్ కన్సర్న్డ్. సో లెట్స్ సీ ఇంకా ఎటువంటి డీటెయిల్స్ వస్తాయి, ఎందుకు వాళ్ళు స్టేక్ అమ్మేస్తున్నారు అనే అంశాలు మనం ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. వివరాలు పూర్తిగా తెలిసినప్పుడు విల్ డెఫినెట్లీ షేర్ ది ఇన్ఫర్మేషన్ విత్ యూ. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ తర్వాత దెన్ విల్ గెట్ ఇన్ టు ది స్టాక్ మార్కెట్స్ నౌ. సో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ప్రస్తుతం మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో చైనాలో ఒక మానిటరీ స్టిమ్యులస్ని అనౌన్స్ చేశారు, లెండింగ్ రేట్స్ తగ్గే విధంగా అక్కడ చర్యలు తీసుకున్నారు. అది కొంత పనిచేస్తుంది అక్కడ మార్కెట్స్ మీద. మనం గత వారం చూసాం హాంకాంగ్ మార్కెట్స్లో ఒక పెద్ద టర్మాయిల్ రావడం చూసాం. సో దాని తర్వాత ఇవాళ హ్యాంగ్సెంగ్ అంటే హాంకాంగ్ ఇండెక్స్ హ్యాంగ్సెంగ్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. బట్ ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం ఇతర ఏషియన్ మార్కెట్స్ను అండర్ పెర్ఫామ్ చేస్తుంది. సో మేబీ స్లైట్లీ పాజిటివ్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్కెట్స్ ఇన్స్పైట్ ఆఫ్ గ్లోబల్లీ స్ట్రాంగ్ క్యూస్. సో ఎందుకు అంటే మనం ఎకానమీ స్లో డౌన్ కన్సర్న్స్ అనేవి ప్రస్తుతం అంతకంతకీ ఉధృతం అవుతున్నాయి. సో లాస్ట్ వీకెండ్లో కూడా మనం చూసాం మహీంద్రా అండ్ మహీంద్రా ఇంకా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పట్లో మేము చేసేది లేదు, డిమాండ్ పికప్ అయ్యేంత వరకు ఉంటుంది. సుందరం క్లేటన్ టీవీఎస్ మోటార్స్కి హోల్డింగ్ కంపెనీ ఇది. సో ఈ కంపెనీ కూడా ప్రొడక్షన్ కట్స్ని అనౌన్స్ చేస్తుంది. అలాగే బాష్ లాస్ట్ వీకెండ్లో చెప్పారు FY 2021లోనే ఏదైనా మనకి అంటే 2020-21 ఈ సంవత్సరంలోనే ఏదైనా కొంత రే ఆఫ్ హోప్ ఆశా కిరణాలు ఉన్నాయి. అప్పటిదాకా అంటే నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ చాలా కష్టకాలం ఉంది ఇండియన్ ఎకానమీకి సంబంధించి, మనం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నామని. సో టాటా మోటార్స్ ఇదే చెప్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఓవరాల్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో నియర్లీ 45% 50% ఉన్న ఆటోమొబైల్ రంగం చాలా బెంబేలెత్తిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. డిమాండ్ చాలా చాలా తగ్గిపోయింది. అలాగే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఒక ప్యాకేజీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా.
మార్కెట్స్ కావచ్చు, ఓవరాల్గా ఎకానమీలో ఉన్న ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ప్లేయర్స్ కూడా ప్రస్తుతం ఒక ప్యాకేజీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం మేము ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అని చెప్తున్నారు తప్ప ప్యాకేజ్ ఏది రావడం లేదు. సో ఈ నేపథ్యంలో మార్కెట్స్ ఇండెక్స్ల పరంగా ఏవో లెవెల్స్ వస్తుంటాయి పోతుంటాయి, బట్ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ మాత్రం బేరిష్గా ఉంది, చాలా చాలా నెగిటివ్గా ఉంది. సో ఈ నెగిటివ్ నుంచి కోలుకోవడం అనేది చాలా టైం పడుతుంది కూడా మనం గత కొంతకాలంగా చెప్పుకుంటున్నాం. అండ్ ఎఫ్ఐఎస్ మళ్ళీ సెల్లింగ్ మొదలెట్టారు. ఫ్రైడే రోజు మనం చూసాం 1339 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయడం చూసాం. కొద్దిగా ఒక 2-3 రోజులు ఆపారు సెల్లింగ్, మళ్ళీ ఫ్రైడే రోజు అది రెజ్యూమ్ అయింది. సో ఓవరాల్గా చూస్తే ఆగస్టులో మనకి ఇండియన్ మార్కెట్స్ హ్యావ్ కమ్ డౌన్ బై 3.3%. ఎన్ఎస్ఈ నిఫ్టీ చూసినా సెన్సెక్స్ చూసినా కూడా అండ్ ఏషియా ఎక్స్ జపాన్ 5.3% తగ్గింది, ఎమర్జింగ్ మార్కెట్ 6% తగ్గింది. సో ఓవరాల్గా ఒక రిస్క్ ఆఫ్ ఫర్ ఈక్విటీస్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది గ్లోబల్లీ. అందులో మన ఇండియన్ మార్కెట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ మనకుండే ఓన్ ప్రాబ్లమ్స్ మనకున్నాయి, ముఖ్యంగా ఇతర గ్లోబల్గా రిసెషన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మన దగ్గర మాత్రం ఆల్రెడీ రిసెషనరీ ట్రెండ్స్ అనేవి స్లోగా పాదుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. పోర్ట్ఫోలియోస్ పరంగా నష్టాలు అందరికీ కనిపిస్తున్న సమయం ఇది, ఎటువంటి హడావిడి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ఎనలిస్ట్ ఏమంటున్నారని తెలుసుకుందాం. సో మనకు ఒక్కొక్కటి నెగిటివ్ న్యూస్ కనిపిస్తున్నాయి. ఈ మార్నింగ్ మనం కృష్ణపట్నం పోర్ట్ లాంటివి సేల్ చేయడం కూడా కొంత మేబీ ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చు, బట్ కొంత రిసెషన్ ఫియర్స్ కూడా బహుశా కృష్ణపట్నం పోర్ట్ మేనేజ్మెంట్ లాంటి వాళ్ళని దీనికి ముందుకు నడిపించి ఉండొచ్చు. సో మీరు ఎలా చూస్తున్నారు ఈ సిచ్యువేషన్? యా, ఇట్ కుడ్ బి కాంబినేషన్ ఆఫ్ బిజినెస్ అండ్ పొలిటికల్ అండి. ఎందుకంటే మనకి న్యూ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేకూరుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, అది పక్కన పెడితే ఓవరాల్గా ఎకానమీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్. సో ఎక్స్పోర్ట్స్ డెఫినెట్లీ మనకి లాస్ట్ 1 ఇయర్లో బాగా దెబ్బతిన్నాయి, ఇంపోర్ట్స్ కూడా క్షీణించాయి. ఎందుకంటే మనం గతంలో ఇంపోర్ట్స్ వర్ ఆల్వేస్ స్లైట్లీ హయ్యర్. సో మనకి ఇంపోర్ట్స్ క్షీణిస్తున్నాయి, దట్ మీన్స్ వీఆర్ నాట్ బయింగ్ మోర్ గ్రూడ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్. సో డెఫినెట్లీ పోర్ట్స్ అనేవి దే డిపెండ్ మోర్ ఆన్ క్రాస్ బార్డర్ ట్రేడ్. సో అదొకటి పక్కన పెడితే మనకి మార్కెట్స్ పరంగా వస్తే మనకి మీరు ఇందాక అన్నట్టు యూనో గవర్నమెంట్ ఎప్పుడు మూవ్ అవుతుందో, ఎంత స్ట్రాంగ్గా మూవ్ అవుతుందో అండ్ ఇమీడియట్ చర్యలు ఏం చేపడుతుంది అనేది మనం చాలా కీన్గా వాచ్ చేయాలి. ఎందుకంటే అల్టిమేట్లీ ద లూజర్ ఈజ్ గోయింగ్ టు బి ఓన్లీ గవర్నమెంట్. పబ్లిక్ డెఫినెట్లీ కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది, ఇట్ క్యాన్ బి 3 మంత్స్, 6 మంత్స్ ఆర్ ఇయర్ వాట్ ఎవర్, బట్ అల్టిమేట్లీ ఒకసారి మనకి ఆఫ్ ట్రాక్ అయిపోయిందంటే ఎకానమీ మాత్రం మళ్ళీ దాన్ని ఆన్ ట్రాక్ తీసుకురావడానికి ఇట్స్ జైగాంటిక్ ఎఫర్ట్ గవర్నమెంట్ షుడ్ రికగ్నైజ్ అండ్ రియలైజ్. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు 1 మిలియన్ జాబ్స్ పోతాయి ఆటోలో అంటున్నారు, ఆల్రెడీ 200,000-300,000 అంటూ 3-4 లక్షల ఉద్యోగాలు పోయినాయి, సేల్స్ తక్కువ అవుతుంది. సో దే జిఎస్టీ కలెక్షన్స్ విల్ గోడౌన్, రకరకాల ట్యాక్సులు ఆల్ దీస్ ఎర్నింగ్ పీపుల్ విల్ పే. సో అల్టిమేట్లీ దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ చాలా సీరియస్గా ఉంటుందండి. గవర్నమెంట్ షుడ్ స్టెప్ అహెడ్ అండ్ టేక్ సమ్ రిఫార్మ్స్ ఆన్ ఎ ఫాస్ట్ ట్రాక్ ప్రైస్, నాట్ ఓన్లీ రిఫార్మ్స్ ఈవెన్ ఇన్ఫ్యూజ్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టిమ్యులేషన్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెఫినెట్లీ యూనో హెల్పింగ్ ఈచ్ ఇండస్ట్రీ సెక్టర్ వైజ్. కొంతమందికి అంటే మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి హౌసింగ్ అండ్ ఆటోకి ఇమీడియట్లీ ఏదైనా ఇస్తారు బూస్టర్ డోసెస్ అని చెప్పి, బట్ ఓవరాల్ ఐ థింక్ ఈవెన్ ఆర్బీఐ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, రకరకాల వివిధ సెక్టర్స్ అందరూ కలిసి కూర్చుని దే హ్యావ్ టు పుష్ ద ఎకానమీ వెరీ హార్డ్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్. అదర్వైజ్ వీల్ డెఫినెట్లీ బి లాగింగ్ బిహైండ్ ఎవ్రీబడి అండి. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే మనకి ఈ యూఎస్ చైనా ట్రేడ్ వార్స్ అనండి రకరకాల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీ షుడ్ బి రేసింగ్ అహెడ్ అగేన్స్ట్ ఎవ్రీబడి అండ్ క్రియేట్ ఎ స్పేస్ ఇన్ ద వరల్డ్. అది ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుక చేయగలిగితే దెన్ ఇట్ విల్ బి గుడ్. అదర్వైజ్ ఈ ప్రొలాంగ్డ్ ఫేజ్ ఆఫ్ ఎకానమీ స్లో డౌన్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి రియలీ యూనో నాట్ సో గుడ్ అండ్ నెగిటివ్ ఫర్ ద ఎకానమీ అండ్ నాట్ ఈవెన్ గుడ్ ఫర్ ద మార్కెట్స్. సో టెక్నికల్లీ ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఏదైనా మిడ్ క్యాప్స్లో కానీ స్మాల్ క్యాప్స్లో కానీ రికవరీ వచ్చే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ లేదండి. ఎవ్రీ రికవరీ ఏదొచ్చినా కూడా ఐ థింక్ సెల్ఆఫ్కే గురవటం చూస్తున్నాం మనం. సో ఫర్ ఇన్స్టెన్స్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ 10-15% పెరిగినప్పటికీ నెక్స్ట్ 4-5 డేస్లో మళ్ళీ ఇమీడియట్లీ సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. అఫ్కోర్స్ ఏ స్టాక్స్ అయితే కిందకి పడుతున్నాయో వాటిని గ్రైండ్ చేస్తున్నట్టే దే ఆర్ జస్ట్ పుల్లింగ్ డౌన్ ద స్టాక్స్. సో డెఫినెట్లీ దానిలో అయితే ఎక్కువ స్కోప్ కనపడలేదు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కూడా చాలా స్టాక్స్ బిలో 200 మూవింగ్ యావరేజ్కి వచ్చేయడం చూసాం. మనం ఆల్ దీస్ డేస్ లీడర్స్ కనుక్కున్న స్టాక్స్ కూడా HDFC బ్యాంక్ లాంటివి కూడా బిలో 200 రావటం చూసాం. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక మేబీ మోర్ పెయిన్ ఇన్ ద మార్కెట్ అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ స్టేజ్లో మనం చూస్తే కనుక ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది మార్కెట్. 10,782 ఏదైతే ప్రీవియస్ స్వింగ్లో ఉందో అండ్ 11,262 అనేది మనకి 200 మూవింగ్ యావరేజ్. సో ఆ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
సో ఐ డోంట్ నో మరి ఇంటర్నల్ రెసెషన్ ఎంత ఉందో కానీ నాయిస్ అయితే చాలా ఉందండి వరల్డ్ వైడ్ లైక్. సో ఎవ్రీ టైమ్ మనం చూస్తాం బికాస్ ఆఫ్ ద మీడియా ఆర్ టీవీ పేపర్ ఇదంతా నాయిస్ చాలా ఉంది, మేబీ దాంతో ఫియర్ ఎక్కువ ఉంది మోర్ దాన్ రియల్ ఫ్యాక్ట్స్ కన్నా. సో అందుకోసం నోబడీ వాంట్స్ టు టచ్ ద మార్కెట్స్ ఈ స్టేజ్లో అట్లా కనిపిస్తుంది మనకి చార్ట్స్ పరంగా. అండ్ ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో మేబీ వాళ్ళు కూడా దే డోంట్ వాంట్ టు కమిట్ ఇన్ ద మార్కెట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రాబ్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోనే ప్లే చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ట్రేడర్స్కి ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే ఇండివిజువల్ స్టాక్స్ కూడా వన్ బ్యాడ్ న్యూస్ ఆర్ వన్ బ్యాడ్ డే ప్రాబ్లీ 20-30% ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా పడుతుంది చూస్తున్నాం మనం. సో ఈ స్టేజ్లో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇన్ కేస్ గవర్నమెంట్ ఏదైనా బూస్టర్ పిల్ ఇచ్చినా కూడా నా ఉద్దేశంలో ఒక 200-250 పాయింట్స్ ర్యాలీ రావచ్చండి, అంతకుమించి గవర్నమెంట్ కాన్ డూ ఎనీథింగ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో ఆల్ ఇన్ ఆల్ 11,262 అబోవ్ క్లోజ్ అవుతేనే 300-400 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 10,782 కింద క్లోజ్ అవుతే అగైన్ మనకి మార్చ్ లోస్ లాస్ట్ ఇయర్ మార్చ్ లోస్ ఏవైతే ఉన్నాయో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. జనవరి లోస్ ఐఎమ్ సారీ జనవరి 2019 లో ఏదైతే ఉందో 10,583 అక్కడ దాకా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సిమిలర్ కైండ్ ఆఫ్ ట్రెండ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు, ఎందుకంటే 3 మంత్స్లో ఇంకా కట్ కాలేదు బ్యాంక్ నిఫ్టీలో. 3 మంత్లో ఈజ్ అరౌండ్ 26,928. సో ప్రాబ్లీ అది కట్ అవగానే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో 28,731 అనేది 200-day మూవింగ్ యావరేజ్, దాని అబోవ్ క్లోజ్ అవుతేనే మళ్ళీ ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పేది ఏంటి అంటే కనుక ఈవెన్ ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం ట్రేడ్ చేయాలంటే కనుక న్యూ హై హిట్ అవుతున్న స్టాక్స్ని చూస్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ విత్ సమ్ స్టాప్ లాస్. స్టాక్స్ లైక్ ఏషియన్ పెయింట్స్, బాటా ఇలాంటివి ఏవైతే న్యూ హై హిట్ అవుతున్నాయో వాటిని చూస్ చేసుకుని స్ట్రిక్ట్లీ 4-5% స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో నార్మల్గా స్టాక్ మార్కెట్స్ అందరికంటే ముందుగా ఎనీ ఎకనామిక్ డెవలప్మెంట్కి రియాక్ట్ అయ్యేది స్టాక్ మార్కెట్. సో ఒక 6 మంత్స్లో రిసెషన్ వస్తుందంటే ముందే రియాక్ట్ అవుతాయి మన మార్కెట్స్. సో అటువంటిది ఇప్పుడు రాజేంద్ర గారు అన్నట్లుగా దేర్ ఇస్ మోర్ నాయిస్ అండ్ మోర్ నాయిస్ ఇన్ ది మార్కెట్స్. సో మార్కెట్స్లో ఇటువంటి పరిణామాలు ఉన్నాయి అంటే డెఫినెట్లీ ఇస్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ది ఎకానమీ అనేది. అండ్ అవన్నీ మనకు క్లియర్గానే కనిపిస్తున్నాయి. ఆటో సేల్స్ అన్నీ మల్టీ ఇయర్ లోస్కి వచ్చేసాయి. ఇప్పుడు ఆటో డీలర్స్కి 30 డేస్ రీపేమెంట్ పీరియడ్ పెంచుతున్నట్లుగా ఎస్బీఐ ప్రకటించింది. సో ఇవన్నీ క్లియర్ ఇండికేషన్స్ ఆఫ్ ఏ స్లో డౌన్ ఇన్ ది ఎకానమీ. అండ్ వర్స్ట్ ఫియర్స్ ఏంటంటే రిసెషన్లోకి వెళ్తామా, రిసెషన్ అంటే నెగిటివ్ గ్రోత్లోకి వెళ్తాం. ప్రస్తుతానికి మనం గ్రోత్ తగ్గుతూ వస్తుంది. సో ఇది కనుక మైనస్లోకి వెళ్ళింది అనుకోండి, జీడిపి -1%, -2% అంటే అది రిసెషన్గా మనం అభివర్ణిస్తూ ఉంటాం. అటువంటి కండిషన్కి వెళ్ళే అవకాశాలు లేనప్పటికీ కూడా స్లో డౌన్ అనేది మాత్రం తథ్యం అనేది మనం ఎకానమీలో గమనిస్తున్న పరిణామం. దీని ప్రభావం డెఫినెట్లీ మార్కెట్స్ ముందుగానే పసిగడుతూ ఉంటాయి. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫాల్కి ప్రధాన కారణం. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. కేవలం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ బిగినింగ్ కొద్దిగా పాజిటివ్గా ఉండబోతుంది ట్రేడ్ ప్రారంభం అనేది. తర్వాత లాభాలు నిలబడతాయా, మళ్ళీ యాజ్ యూజువల్ సెల్లింగ్ వస్తుంది అనేది వేచి చూడాలి. సో కొన్ని ఈమెయిల్స్ అందే మనకు. అరవిందో ఫార్మా కొనొచ్చు అని అడుగుతున్నారు పవన్. లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ? లాంగ్ టర్మ్ అంటే బేసికలీ ఇప్పుడు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మస్యూటికల్ కంపెనీస్ బాటమ్ అవుట్ అనే స్ట్రాంగ్ వార్త మనం వింటున్నాను. ప్లస్ ఈ రెగ్యులేటరీ ఇష్యూస్ అనేది మధ్య మధ్యలో ఇప్పుడు రెగ్యులారిటీతో వస్తూనే ఉన్నాయండి. అంటే ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చెక్ చేయడం, వాళ్ళు చిన్న చిన్న అబ్జర్వేషన్స్ చేయడం, తర్వాత వీళ్ళు ఫాస్ట్ ట్రాక్ రిడ్రెసల్ మెకానిజంలో పెట్టడం, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అని ఇవన్నీ కూడా నార్మల్లీ ఉంటాయి. కానీ సో రెగ్యులేటరీ రిస్క్ కనుక మీరు తట్టుకోగలిగితే ఐ థింక్ యూ క్యాన్ బై సమ్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ ఇంక్లూడింగ్ అరబిందో ఫార్మా. బట్ ఇమీడియట్లీ ఒకటే ప్రైస్ పాయింట్లో మాత్రం మొత్తం కొనకండి, ఎందుకంటే రీసెంట్లీ అది కూడా చాలా ఇట్స్ బికమ్ మోర్ ఆఫ్ ఎ ట్రేడర్స్ పారడైజ్ దాన్ ఎ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్. కాబట్టి నా ఉద్దేశంలో దేర్ కెన్ ఆల్వేస్ బి ఎ 10-15% కరెక్షన్, కాబట్టి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. తర్వాత మెయిల్ చూద్దాం. లక్ష్మీ దుర్గా అడుగుతున్నారు మారుతి సుజుకి డివిడెండ్ డేట్ ఏమిటి? సో 14th
ఆగస్ట్ ఎక్స్ డివిడెండ్ డేట్ అనేది బీఎస్సీలో ఇచ్చారు. సో ఎగ్జాక్ట్ డేట్ ఏంటి, 17th, 27th, 14th ఆగస్ట్ వరకు ఎవరైతే షేర్ హోల్డర్స్ బుక్స్లో షేర్ హోల్డర్గా ఉన్నారో వాళ్ళకి వస్తుందండి. 15th కొంటే మీకు రాదు. సో 15th ఎనీవే ఇస్ హాలిడే. సో 16th కొని ఉంటే మీకు రాదు. సో 14th ఈజ్ ఎ కట్ ఆఫ్ అనమాట. సో 14th వరకు ఎవరైతే 14th ఎక్స్ డివిడెండ్ అయిపోయింది. సో మీరు 14th కొన్నా కూడా రాదనమాట, ఎందుకంటే షేర్లు మీ అకౌంట్లోకి వచ్చేసరికి 16th, 17th అవుతుంది. కాబట్టి 14th ఆగస్ట్ ఈజ్ ది ఎగ్జాక్ట్ డివిడెండ్ డేట్. మీరు బుక్ క్లోజర్ డేట్స్ని చూడొద్దు, రికార్డ్ డేట్ ఏదనేది చూడాలన్నమాట. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, రవిశేఖర్ బెంగళూరు నుంచి. హలో, నమస్తే అండి, అడగండి రవిశేఖర్. టెలిఫోన్ లైన్ అంత క్లియర్గా లేదండి. టాటా మోటార్స్, ఇండియన్ ఆయిల్ అనేది మాత్రం వినపడ్డాయి. మీ ఎగ్జాక్ట్ డౌట్ ఏంటనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. రెండు స్టాక్స్ గురించి ఎటువంటి కామెంట్ చేస్తారు? యా, టాటా మోటార్స్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కంటిన్యూస్లీ పడుతున్న స్టాక్ అండి. అఫ్ కోర్స్ 2016లో హై మనం చూస్తే 598 ఉంది, ఇప్పుడు అరౌండ్ 116 దాకా లో రావటం చూసినా అండ్ 121 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మీ దగ్గర ఆల్రెడీ ఉండి యావరేజ్ చేయాలి అంటే కనుక దేర్ ఇస్ మోర్ డౌన్ సైడ్ పొటెన్షియల్ దెన్ అప్ సైడ్ అనిపిస్తుంది ఈ స్టేజ్లో. అఫ్ కోర్స్ ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చినా కూడా ఒక 30-40-50 రూపీస్ పెరిగినప్పటికీ లాస్ట్ టైం ఇది కూడా 129 నుంచి 225 మళ్ళీ 129 రీవిజిట్ చేయడం చూసాం. సో ఐ డోంట్ థింక్ ఇన్ ఏ హరీ మార్కెట్ పెరుగుతుందని అనుకోనండి. అండ్ టాటా మోటార్స్ కూడా ఇట్స్ ద సేమ్ యాక్చువల్లీ. సో 2009లో అంటే 10 ఇయర్ లో మనం చూస్తే కనుక అరౌండ్ 97, మేబీ అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బిలో 100 వచ్చినప్పుడు మీరు సెకండ్ ప్రైస్ పాయింట్స్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అన్నారు, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉన్న ఏ కంపెనీ కూడా ఐ డోంట్ థింక్ వీ షుడ్ టచ్ అండి. ఎందుకంటే 3-4 ఇయర్స్కి ఒక టోటలీ టాప్ అవుట్ అవుతుంది అండ్ నెక్స్ట్ 4 ఇయర్స్ పర్ఫామ్ చేయదు. ఇన్ కేస్ మీరు కొనాలి అనుకుంటే కనుక విత్ యాజ్ ఎ ట్రేడింగ్ పర్సెప్టివ్ స్టాప్ లాస్ తోటి మీరు తీసుకోవాలి. అండ్ ఐఓసీ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోస్ చూస్తే కనుక 105, సో 126 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ పుల్ బ్యాక్ వస్తే 150 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ డిప్స్లో అటెంప్ట్ చేయండి, 105 కింద స్టాప్ లాస్ పెట్టుకుని 150 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి స్టాప్లో. తర్వాత కాలర్ విజయవాడ నుంచి జయసింహ లైన్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి. అపోలో హాస్పిటల్ షార్ట్ సెల్ ఉన్నాయండి, 14-20కి 18,000 షేర్స్ ఉన్నాయి సార్. అది ఏం చేయమంటారు సార్? ఇప్పుడు ఎన్ని 18,000 షేర్స్ సెల్ చేశారా? అవును సార్, 14-20 14-20కి. ఎందుకు, ఏంటి అంత బేరిష్గా ఉన్నారు ఆ స్టాక్ మీద? అంటే అంటే మొన్న 100 పాయింట్స్ రైజ్ అయ్యి మళ్ళీ డౌన్ ఫాల్ అయింది కదా సార్, అందుకనే షార్ట్ సెల్ తీసుకున్నాం సార్. దాని కొడుకు రైట్, ఏంటి షార్ట్ పొజిషన్ ఏం చేయొచ్చు? 14-20లో చేశారని చెప్తున్నారు, ఇప్పుడు 14-70 కనపడుతుంది. ఐ థింక్ ఇనిషియల్ కామెంటరీలోనే చెప్పానండి నేను, ఐ థింక్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న షార్ట్ని లాంగ్ వెళ్ళి స్టాప్ లాస్ పెట్టుకోవాలి తప్ప అగేన్స్ట్ ద ట్రెండ్ మనం వెళ్ళకూడదు. అఫ్ కోర్స్ మీ 14-20 అంటే ఇట్స్ ఓన్లీ 50 రూపీస్ ఇక్కడ నుంచి పెరిగింది. అండ్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక 14-78 అనే 2015 హై, సో ఆల్రెడీ అది బ్రీచ్ అవటం చూసాం మనం. సో ఇలాంటి బ్రీచెస్ వచ్చినప్పుడు ఇంకా ఫర్దర్ అప్ ట్రెండ్ ఉంటుందండి. అఫ్ కోర్స్ డెఫినెట్లీ కరెక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. నా ఉద్దేశంలో 14-45 నుంచి 13-80 మధ్యలో ఒక గ్రేట్ సపోర్ట్ జోన్లో ఉంటుంది స్టాక్. సో మీరు క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలండి. మొన్నటి హై చూస్తే కనుక 14-87, దాని అబోవ్ క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. ఇన్ కేస్ మార్కెట్ కనుక కరెక్ట్ అయ్యి 14-40 నుంచి 14-30, ఇన్ కేస్ మీ కాస్ట్ ప్రైస్ కన్నా ఒక 20-30 రూపీస్ ఎక్కువలో అయినా కూడా ఈ షుడ్ కవర్ ద పొజిషన్ అని నా ఉద్దేశం. ఎందుకంటే హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ అంత తొందరగా కరెక్ట్ అవ్వవు. అండ్ ఒకవేళ కరెక్ట్ అయినా కూడా అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకుని స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయాలి మనం యాక్చువల్లీ. సతీష్ బాబు మెయిల్ పంపించారు, సిటీ యూనియన్ బ్యాంక్ కొనుక్కోవచ్చా ఇక్కడ? ప్రైవేట్ బ్యాంక్స్లో దేర్ ఆర్ బెటర్ ఐడియాస్ అని నా ఉద్దేశం అండి. సియూబీ ఈజ్ వన్ ఐడియా. సో ప్రాబ్లీ ఐ థింక్ మీకు 2-3 ఇయర్ వ్యూ ఉంటే ట్రై చేయొచ్చండి. స్టాక్ ఆల్రెడీ 219 నుంచి అరౌండ్ 180 దాకా పడుతుంది చూసాం, కరెంట్లీ అరౌండ్ 190 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీని మల్టీ మంత్ లోస్ చూస్తే 163 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో 2 ఇయర్ వ్యూ ఉంటే ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్స్లో అప్ టు 170 మీరు కొనమని నా సజెషన్. నాగేశ్వరరావు అడుగుతున్నారు, విప్రో ఫ్యూచర్స్ ఇంట్రాడే కోసం తీసుకోవచ్చా ఇక్కడ? విప్రో స్టాక్ ఈజ్ ఎ లాగర్డ్ అండి. సో వన్ ఆఫ్ ది వీక్ స్టాక్ ఇన్ ఐటీ స్పేస్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఇది
ఏప్రిల్ లోస్ కింద ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. అఫ్ కోర్స్ నిన్నటి చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక ఒక రివర్సల్ బార్ రావటం చూసాం. సో యూ హ్యావ్ టు బి క్విక్ అండి, మీరు చాలా క్విక్ ట్రేడ్ తీసుకుంటానంటే ట్రై చేయొచ్చు. 249 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 255 దాకా పుల్ బ్యాక్ వస్తే రావచ్చు స్టాక్లో, బట్ 244 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. రిస్క్ రివార్డ్ ఈజ్ ఓన్లీ 5 రూపీస్ అండి. సో ఇన్ కేస్ యూ వాంట్ టు టేక్ రిస్క్ ట్రై చేయొచ్చు అండి. కుల్దీప్ కుమార్ మదర్సన్ సుమి అండ్ టాటా మోటార్స్ తీసుకున్నారు, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా? మీరు ఈ మధ్య తీసుకున్నట్లే ఉన్నారండి, ఈ మధ్య ప్రైసెస్ తగ్గాయని కొనుంటారు, బట్ పరిస్థితి అయితే బాగా మీకు అన్లెస్ యూ హ్యావ్ ఎ 5 ఇయర్స్ హొరైజన్ అనవసరం అనిపిస్తుంది ఇటు ఈ స్టాక్స్ రెండు కూడా. యా లార్జెస్ట్ ఆటో స్టాక్ అండ్ లార్జెస్ట్ ఆటో ఆన్సలరీ రెండు కూడా అండి. అన్లెస్ ఆటోమొబైల్కి ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదన్నా స్పెషల్ ఇవి ఇన్సెంటివ్స్ ఇచ్చి పుష్ చేస్తే సెంటిమెంట్ పరంగా ఇంప్రూవ్ అయినప్పుడు ఐ థింక్ ఇట్ షుడ్ కమ్అవుట్ అండి. బికాస్ దే విల్ టేక్ అట్లీస్ట్ 2-3 ఇయర్స్ టైం, అంత ఈజీగా ఇవి రికవర్ అయ్యే స్టాక్స్ కాదు. బికాస్ దే ఆర్ బోత్ లార్జ్ క్యాప్ స్టాక్స్, దో దే ఆర్ లీడర్స్ అండ్ కంపెనీ పరంగా మంచివైనా కానీ ఇట్ హ్యాస్ టు బి ఎటర్నల్ వెయిటింగ్. 15,000 రూపాయలతో 3 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు నెల నెల. పోతిరెడ్డి ప్రమీలారాణి ఏ స్టాక్స్ని రికమెండ్ చేస్తారు ఈ సమయంలో? దట్స్ ఎ రిస్కీ బెట్ అండి. 15,000తో 3 స్టాక్స్ ఎస్ఐపి అంటే కరెంట్లీ ఉన్న పరిస్థితి చూసుకుంటే మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఓన్లీ పిన్ పాయింట్ 3 స్టాక్స్ నెంబర్ వన్. బట్ మీరు ఎఫ్ఎంసీజీ రంగంలో ఒకటి, మేబీ యూనో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో ఒకటి, అండ్ అట్ ద మోస్ట్ యూనో బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్లో ఒకటి, యూ కెన్ డెఫినెట్లీ బై దీస్ కన్జ్యూమర్ ఓరియంటెడ్ స్టాక్స్. బికాజ్ ఒకవేళ ఎకానమీ కొద్దిగా రివైవ్ అయినా కానీ ఈ 3 సెక్టర్స్ మాత్రం డెఫినెట్లీ బాగుంటాయి, కాబట్టి స్పెసిఫిక్లీ 3 స్టాక్స్ చెప్పడం అనేది కష్టం. అదర్వైజ్ గో బై మ్యూచువల్ ఫండ్ రూట్. హ్యావ్ అట్లీస్ట్ ఒక 3 నుంచి 5 సంవత్సరాల వ్యూహం మాత్రమే ఉండాలి. ఏదో 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో మాత్రం ఇన్వెస్ట్ చేయదండి. సో మెనీ స్టాక్స్ బ్లూ చిప్స్ అన్నీ కూడా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్నాయి. యూ కెన్ చూస్ ఎనీ బ్లూ చిప్ స్టాక్ ఫర్ ఎ 5-ఇయర్ పీరియడ్. డెఫినెట్లీ మంచిగా చక్కటి డబ్బులు వస్తాయి, బాగా డబ్బులు వస్తాయి ఎస్ఐపి విడవకుండా చేస్తే. మధ్యలో మార్కెట్ బాగా పడిపోయినప్పుడు అందరికీ భయం వేసేసి వదిలేస్తారు ఎస్ఐపిలు, అదే ఎస్ఐపిలతో ఉండే ఇబ్బంది. వదిలే మళ్ళీ బాగా ఇంకా కొంచెం తగ్గిన తర్వాత కొందాం అనుకుంటారు. ఆ డిసిప్లిన్ మీకు ఉంది అనుకుంటే డెఫినెట్లీ దిస్ ఈజ్ ద టైం. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.